డాక్టర్ కె శ్రీధర్ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, దేశభక్తులకు, శ్రేయభిలాషులకు, అన్న ఎన్టీఆర్ అభిమానులకు, చంద్రన్న వీర సైనికులకు వందనం, అభివందనం. ఈరోజు ఒక పర్వదినం, మేము చంద్రన్న దగ్గర నుంచి చూసాం, చంద్రన్న యొక్క కుటుంబంలో చేరాము. చంద్రన్న అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సమూహమైన శక్తి. ఇంతింతై ఒడ్డుడింతై జన సంద్రమై ప్రపంచమై పెరు తుఫానుగా మారి భీకర సునామీగా ముగించాడు. చంద్రన్న గెలవబోతున్నాడు, చంద్రన్న మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ విషయం జగనన్నకు తెలుసు. జగనన్నకు తెలిసి ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు. జగనన్నకు 151 ఎమ్మెల్యేలు గెలవలేదు, 151 బలి పశువులు గెలిచారు. వాళ్ళందరినీ నడి రోడ్డున పడేసి వాళ్ళ జీవితాలు అతలకుదరం చేశాడు. చంద్రన్న యొక్క కులం మంచితనం, చంద్రన్న మతం జనహితం, చంద్రన్న తత్వం మానవత్వం. అలాంటి గొప్ప నాయకుడు మనకుండగా అరే ఎంత తప్పిదం చేశావు. ఒక దొంగని, ఒక దుర్మార్గుడిని, ఒక అరాచకవాదిని, ఒక నియంతని మనం ఎన్నుకున్నామే. 3 సంవత్సరాల కల్లా మొహం మొత్తింది, 4వ సంవత్సరం అయోమయంలో పడ్డాం, 5వ సంవత్సరంలో గాడ్రించి ఉమ్మేస్తున్నాం. ఎప్పుడొస్తే ఎలక్షన్లు, ఎప్పుడు వచ్చినా సరే చంద్రుడు గెలవాలి. చంద్రన్నకు ఓటేస్తే మీకు పోయేదేమి లేదు, బాధ్యత సంఖ్యలు తప్ప మీకు పోయేదేమి లేదు, అవినీతి ప్రభుత్వం తప్ప మీకు పోయేదేమి లేదు, మాఫియా డాన్లు తప్ప మీకు పోయేదేమి లేదు, అక్రమత్వం వ్యాపారులు తప్ప మీకు పోయేదేమి లేదు, ఒక సైకో తప్ప మీకు పోయేదేమి లేదు, అసలు అవినీతి పనులు తప్ప. అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నాడని చెప్పడానికి చరిత్రలో ఒక విషమ పేచి ఉండాలి. ఎందుకంటే జగనన్న డబ్బు 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 అనే వ్యాధితో బాధపడుతున్నాడు. మన చంద్రన్న జనం 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 అనే దాంతో మన మధ్య తిరుగుతున్నాడు. ఈ వయసులో ఆయన మిచాంగ్ తుఫాన్లో నేను చూసా, ఆయన ప్రజలకు ఇంత దగ్గరికి వెళ్ళాడు. పొద్దున్నది స్టార్ట్ చేస్తే రాత్రి 11 వరకు మేము అలసిపోయాం. 73 సంవత్సరాలు, 1950 ఏప్రిల్ 20 పుట్టిన ఆయన అలసిపోలేదు. 1 అక్టోబర్ 2003 ఆయన పైన నక్సలైట్లు దాడి చేశారు. ఆ సమయంలో భగవంతుడి అనుగ్రహంతో 19 కేబర్ మైలు పెడితే 7 మాత్రమే పేలినాయి. ఆ 7 ఆ మనిషిని తిరాతో కలిసేసే అవకాశం ఉంది, కానీ భగవంతుడి అనుగ్రహం వల్ల ఆయన బతికి బట్టగట్టాడు, మనకు దిశానిర్దేశం చేస్తాడు, మన కోసం ఉన్నాడు, మన రాష్ట్రం కోసం ఉన్నాడు, మన పిల్లల కోసం ఉన్నాడు. నేనైతే అభిలషిస్తున్నా చంద్రన్న 4వ సారి కాదు, ఇంకా 30 శాతాలు ముఖ్యమంత్రి ఉండాలని. నేనైతే అభిలషిస్తున్నా మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తాడని నేనైతే ఆశపడుతున్నా. లోకేష్ బాబు, చంద్రన్న మనకు గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు. చంద్రన్న ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా? అదే లోకేష్ బాబు. ఆయన తర్వాత కూడా రాష్ట్రానికి ఏ ఇబ్బంది రాకుండా లోకేష్ అత్యంత తెలివైన వాడు, సమయస్ఫూర్తి కలవాడు, తండ్రి మించినటువంటి నడక నడుస్తున్నాడు. ఆయన జగనన్న కంటే డబల్ వేగంతో పరిగెత్తున్నాడు. ఆయన 220 రోజుల్లో 3000 కిలోమీటర్లు నడిచాడు. జగనన్న ప్రతి నిమిషం కూడా సోమరిపోతులాగా మధ్య మధ్య అయిపోయాడు. నేను చూశాను, ఇద్దరి బాధ చూశాను. లోకేష్ అన్న సూపర్బ్. ఆయన యొక్క గైడెన్స్లో, చంద్రన్న యొక్క ఆయన ఉన్న నాయకత్వంలో ఈ రాష్ట్రం చూపించక ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్ రాలేడని, జగనే కాదు ఎవరికి అవకాశం లేదు, ఎంతకాలం ఉన్నా సరే అన్న ఎన్టీఆర్ యొక్క దయ మన పడింది, దీవెనలు మన పడినాయి, చంద్రన్న యొక్క ఆశీస్సు మనకున్నాయి, లోకేష్ బాబు యొక్క సహచారం అంతా ఉంది. అందుకని చెప్తున్నా జై లోకేష్, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రన్న, జై జై చంద్రన్న. సైకో పోవాలి. థ్యాంక్ యూ. మనందరి ప్రీతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో సుపరిపాలనకు నాయకత్వం వహించనున్న గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో చేరిన తంబళ్ళపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. నాకు
ఈ అవకాశం ఇచ్చిన మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు చేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. తంబాలపల్లి అంటే తంబాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తుంది అనే దానికి తంబాలపల్లి ఒక దిక్సూచిగా ఒక మోడల్గా చెప్తారు. ఎందుకంటే ఆనాడు మన అన్నగారు తారక రామారావు గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు తంబాలపల్లికి ఫస్ట్ ఎవరికి ఇచ్చినారు, ఏవి ఉమాశంకర్ రెడ్డి. ఆయన ఒక ఇంజనీర్, నాలాగా ఆయన కూడా ఒక సివిల్ ఇంజనీర్, గోల్డ్ మెడలిస్ట్, చదువుకున్న వ్యక్తిని కొత్త వ్యక్తిని ప్రోత్సహించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందన్న దానికి మా తంబాలపల్లి నియోజకవర్గాన్ని ఒక మోడల్గా చూసుకుంటాం మేము. ఈరోజు సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత అదే నియోజకవర్గం నుంచి నాకు పార్టీలో తీసుకొని నాకు సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రుణపడి ఉంటాము. మేము ఎంతవరకైనా కష్టపడి మన పార్టీని తంబాలపల్లిలో విజయకేతనం ఎగరవేసి అత్యధిక మెజారిటీతో మా తంబాలపల్లి సీటును ఒక గిఫ్ట్గా ఇస్తాము. దేనికి ఇంతవరకు తంబాలపల్లి అంటే దేనికి భయపడదు, ఎప్పుడు ఏదో చిన్న చిన్న జరిగినాయి అవి కూడా మాకు కూడా చాలా బాధాకరం. తంబాలపల్లి నియోజకవర్గం ఒక పేరు రావడం స్టేట్ లెవెల్లోనే ఒకటి జరగడం అది నిజంగా మా అందరికీ చాలా బాధపడుతున్నాం. ఇంకెప్పుడు ముందు ముందు ఎలాంటి దుర్ఘటనలు అక్కడ జరగకుండా సైనికుల్లాగా నాతోటి నేను నాతోటి ఉన్న మా ప్రజలందరూ మా నియోజకవర్గం ఎప్పుడు కూడా సార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మన లోకేష్ బాబు గారికి రుణపడి ఉంటామని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన నల్లగోని రాఘవేంద్రారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను. నవేంద్రప్రదేశ్ నిర్మాత బడుగు బలహీన వర్గాల నాయకుడు, అది ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు సార్ గారే ఉంటారు. బలహీన వర్గాలు ఎవరైనా బలహీన వర్గాలు కాపాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారబ్బా అంటే రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు సార్కే సాధ్యము. ఈ మంత్రాలయం నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం జెండా పాతి మీ కాళ్ళ దగ్గర గిఫ్ట్గా పెడతాం సార్. మా వెనుకబడిన నియోజకవర్గాన్ని పైన ప్రత్యేక దృష్టి పెట్టి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటూ టైం 2 నిమిషాలు అన్నారు, దయచేసి సెలవు తీసుకుంటున్నాను. మాజీ శాసనమండలి సభ్యులు నెల్లూరు జిల్లాకు చెందిన బూదాటి రాధాకృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. గౌరవనీయులు, పెద్దలు, ఈ రాష్ట్ర